నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఈ భూమి మీదే అతి విచిత్రమైన చాలా యునిక్ రెస్టారెంట్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో మన భూమి మీద ఉన్న అన్ని జీవుల కంటే మీరు స్క్రీన్ పైన చూస్తున్న జీవిలో ఇలాంటి ఒక యునిక్ క్యారెక్టర్ ఉంది, దాన్ని చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అండ్ క్యూలో నిలబడడం అంటే ఎవరికి ఇష్టం లేదు, కానీ ఈ వ్యక్తి క్యూలో నిలబడే నెలకి 4 లక్షలు సంపాదిస్తున్నాడు. అది ఎలాగో అన్ని విషయాలు నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీకు గుర్తుందా నేను లాస్ట్ వీడియోలో మన ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ గురించి అయితే చెప్పాను. అందులో ఏం ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుందో మొత్తం క్లారిటీగా అయితే చెప్పాను. ఎవరైతే చూడలేదో లాస్ట్ వ్యాక్స్ ఎపిసోడ్ అయితే చూడండి. కానీ ఇప్పుడు నేను మీకు చాలా విచిత్రమైన రెస్టారెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను. మామూలుగా మనం ఏ హోటల్ వెళ్ళినా వెయిటర్స్ ఉంటారు అండ్ వాళ్ళే మనకు సర్వ్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ వెయిటర్స్ జాంబీస్ లాగా తయారయ్యి ఉంటారు. వీళ్ళే మీకు వచ్చి సర్వింగ్ కూడా చేస్తారు. ఇక్కడ జాంబీస్ లాగా మాత్రమే కాదు, వ్యాంపైర్స్ లాగా దయ్యాల లాగా కూడా తయారవుతారు. అండ్ మీకు తెలుసా, ఈ రెస్టారెంట్ కి వెళ్ళే చాలా మంది తినడం కోసం వెళ్ళరు, జాంబీస్ ని రియల్ లైఫ్ లో చూస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నారు. నిజంగా ఇది చాలా క్రేజీ కాన్సెప్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక జీవి గురించి విన్నారా, ఏదైతే చనిపోయే కొద్ది క్షణాల ముందు దాని కలర్ ని మార్చేస్తుంది. ఇప్పుడు మీరు అడగచ్చు అదేంటి, చనిపోయే ముందు కలర్ మారుస్తుంది, అలాంటి జీవి కూడా ఉందా అని. అవును ఫ్రెండ్స్, అలాంటి ఒక జీవే మన భూమి మీద ఉంది. అది వచ్చేసి ఫిష్. అది చనిపోవడానికి కొంత సమయం ముందే ఆ ఫిష్ అనేది వైట్ కలర్ లోకి టర్న్ అయిపోతుంది. ఆ ఫిష్ పేరు ప్లెకో ఫిష్. ఇవి ఎక్కువగా ఆరెంజ్ లేదా బ్రౌన్ కలర్ లో ఉంటాయి. అండ్ ఆల్సో ఈ ఫిషెస్ ని అక్వేరియం లో కూడా పెడుతూ ఉంటారు. అయితే ఇది చనిపోవడానికి ముందు ఇది వైట్ కలర్ లోకి టర్న్ అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, వాటికి ఆ సమయంలో పూర్ న్యూట్రిషన్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ ఒక డిసీజ్ వచ్చి ఇలా వైట్ కలర్ లోకి మారి చనిపోతాయి. అంటే ఇప్పుడు యుద్ధంలో మేము ఓడిపోయామని తెల్ల జెండా ఊపుతారు కదా, సో అలాగే ఈ ఫిష్ కూడా నేను చనిపోతున్నానని ముందే వైట్ కలర్ లోకి మారిపోతుంది. సో నిజంగా ఇది చాలా విచిత్రమైన ఫిష్. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీలో చాలా మంది ఫ్లైట్ ఎక్కే ఉంటారు. అయితే మీకు తెలుసా ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఓన్లీ ఫిమేల్స్ ని మాత్రమే ఎందుకు రిక్రూట్ చేసుకుంటారని. అంటే ఇప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కగానే ఎక్కువగా మీకు ఫిమేల్ ఎయిర్ హోస్టర్స్ కనబడతారు, మేల్ చాలా తక్కువ. అయితే ఇలా ఎయిర్లైన్స్ లో అమ్మాయిలను ఎక్కువగా రిక్రూట్ చేయడం వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే, మనకి తెలుసు యాక్చువల్ గా మెన్స్ కంటే ఫిమేల్స్ కొంచెం వెయిట్ తక్కువగా ఉంటారని. అందుకోసమే ఫిమేల్స్ ని ఎక్కువగా తీసుకుంటారు ఎయిర్ హోస్టర్స్ కింద. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఓన్లీ ఫిమేల్స్ ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ కి $5 మిలియన్ పర్ ఇయర్ మిగిలిపోతుంది. రియల్లీ అమేజింగ్ కదా. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా మందికి ఉండే కామన్ ప్రాబ్లం వచ్చేసి ఇన్సోమ్నియా. ఇందులో నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఇలా రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల మన స్టడీ మీద, రిలేషన్షిప్స్ మీద, వర్క్ మీద, థింకింగ్ మీద, మెంటల్ హెల్త్ మీద, వెయిట్ మీద అండ్ ఆల్సో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు రాత్రి కరెక్ట్ టైం కి పడుకుని హెల్దీగా ఉంటే మీకు ఈ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ ఆల్సో బై ద వే, నిద్ర అంటే గుర్తుకొచ్చింది, మనకి ఒక విధంగా నిద్ర మంచిగా పట్టాలంటే మంచి బెడ్ కూడా కావాలి. నా పర్సనల్ ఫేవరెట్ మ్యాట్రెస్ వచ్చేసి ఫ్లో మ్యాట్రెస్. ఎందుకంటే ఇలాంటి మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ మనకి మార్కెట్ లో అరౌండ్ 50,000 లో లభిస్తాయి, కానీ ఫ్లో మ్యాట్రెస్ వాళ్ళు మనకి సగం ధరకే ఇస్తున్నారు. ఎందుకంటే మధ్యలో ఇక్కడ రిటైనర్, డిస్ట్రిబ్యూటర్, మార్కెటర్ ఎవరు ఉండరు, డైరెక్ట్ కంపెనీ నుంచి మీకు ఈ బెడ్ వస్తుంది, అందుకనే ఇది చాలా తక్కువ ధర. కానీ ఫ్లో మ్యాట్రెస్ ఎందుకు, ఎందుకంటే వీళ్ళు లైక్ ఏ కంపెనీ డేర్ చేయాలని ఇలాంటి ఒక ఆఫర్ ఇస్తున్నారు. అదేంటంటే 100 నైట్స్ ఫ్రీ ట్రయల్ అండ్ 10 ఇయర్స్ వారంటీ. ఒకవేళ మీరు 100 రోజులు వాడిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి, రిటర్న్ ఇచ్చేయచ్చు. అండ్ ఈ బెడ్ మీకు 989 పర్ మంత్ ఈఎంఐ ప్లాన్ లో లభిస్తుంది, ఏదైతే మూవీ పాప్కార్న్ కంటే చాలా తక్కువ. అండ్ ఈ మ్యాట్రిస్ లో మీ పార్ట్నర్ మీ పక్కన ఎవరైతే పడుకుంటారో వాళ్ళు దొర్లుతున్నా, లైక్ గెంతుతున్నా, డాష్ చేస్తున్నా మీకు మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ కలగదు. ఇప్పుడు నా చేతిలో అయితే ఒక గ్లాస్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఈ గ్లాస్ నా పక్కన ఉంది అండ్ నేనేమో ఇప్పుడు లైక్ నాకైతే ఈ బెడ్ చాలా బాగా నచ్చింది. బట్ నచ్చింది ఏంటంటే ఇది నన్ను లేట్ గా లేకపోతుంది. సో నేనైతే ఈ బెడ్ ని పర్సనల్ గా ఒక 3 మంత్స్ నుంచి అయితే వాడుతున్నాను. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. సో నన్ను రికమెండ్ చేయమంటే నేనైతే మీకు ఈ మ్యాట్రెస్ ని రికమెండ్ చేస్తాను. సో దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆసక్తి ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్ మనం కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం, విలన్స్ గానీ రౌడీస్ గానీ ఎవరో కిడ్నాప్ చేయాలన్న టైంలో వాళ్ళ జేబులో ఉన్న కర్చీఫ్ ని తీసి అందులో ఏదో లిక్విడ్ వేసి కిడ్నాప్ చేయాల్సిన వాళ్ళ ముక్కు దగ్గరికి పెడతారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోతాడు. అయితే ఇది
నిజంగానే జరుగుతుందా అంటే ఎస్ జరుగుతుంది. నిజంగా క్లోరోఫామ్ వాడితే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. కానీ ఇక్కడే ఒక చాలా పెద్ద మిస్టేక్ అయితే ఉంది. ఏదైతే మనకి మూవీస్ లో చూపించారు, మూవీస్ లో చూపిస్తున్నట్టుగా వెంటనే కళ్ళు తిరిగి పడిపోరు. 10 మినిట్స్ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ మీద పడి కళ్ళు తిరిగి పడిపోతారు అనమాట. కానీ ఇక్కడే ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్ గా క్లోరోఫామ్ వల్ల హెల్త్ ఇష్యూస్ లేకుంటే ఏం కాదు. అంటే ఇప్పుడు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, అప్పుడు మీకు క్లోరోఫామ్ పెట్టినా మీకు అంతగా ఏం కాదు, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోతారు. కానీ ఎవరికైనా ఆస్తమా కానీ లో బీపీ ఉన్న వాళ్ళకి క్లోరోఫామ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది, చెప్పలేం. ఆ వ్యక్తి నీరసం వచ్చి బ్రీతింగ్ ఆగిపోయి చనిపోవచ్చు కూడా. సో ఈ ఫ్యాక్టర్ ద్వారా నేను చెప్పేది ఒకటే, మీకు ఒకవేళ క్లోరోఫామ్ దొరికినా కనబడినా దానితో మాత్రం ఎలాంటి ప్రాంక్స్ చేయమాకండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మన అందరికి క్యూలో నిలబడ్డం అంటే అమ్మో చాలా చిరాకు. నాకైతే చాలా చాలా చిరాకు. అందుకోసమే నేను మూవీ థియేటర్ లో కూడా లైన్ లో నిలబడకుండా ఆన్లైన్ లోనే బుక్ చేసుకుని వెళ్తాను. అయినా కొన్ని సందర్భాల్లో క్యూలో నిలబడ్డం తప్పదు. రేషన్ బియ్యం కోసమైనా, చక్కెర కోసమైనా, లేదా ఏ ఇతర షాప్ ముందైనా క్యూలో నిలబడాల్సి వస్తుంది. కానీ మనకి కొద్దిసేపు తర్వాత కాళ్ళ నొప్పులు వచ్చేసి ఇంకా నిలబడలేము, దానితో లైన్ ని వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాం. అయితే ఇలా చాలా మంది చేసే ఉంటారు. కానీ మీకు తెలుసా, ఇలా క్యూలో నిలబడడం ద్వారా ఒక వ్యక్తి లక్షలు సంపాదించాడని? ఐ నో మీరు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారని, ఒక వ్యక్తి క్యూలో నిలబడడం వల్ల ఎలా సంపాదించాడని. ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఒక అతను ఉన్నాడు, అతనికి లైన్ లో నిలబడడం అంటే ప్యాషన్. ఆ వ్యక్తి లండన్ కి చెందిన ఫ్రెడ్జీ బకేజ్. అతనికి క్యూలో నిలబడడం అంటే చాలా ఇష్టం. దీన్ని అతను ఒక ప్యాషన్ గా మార్చుకుని క్యూలో నిలబడడం ఇష్టం లేనన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే అతను ఫ్రీగా నిలబడకుండా వాళ్ళకి ఎంతో కొంత చార్జ్ చేస్తూ ఉంటాడు. మరి మీరు ఇప్పుడు అనుకోవచ్చు, అలా క్యూలో నిలబడడం వల్ల 1,000-2,000 సంపాదిస్తాడేమో అని. కానీ అలా కాదు ఫ్రెండ్స్. ఫ్రెడీ రోజు దాదాపుగా 16 గంటలు నిలబడి 16,000 ఒక్క రోజులోనే సంపాదిస్తాడు. అలా అతను 1 మంత్ లో దాదాపుగా 4 లక్షల పైన సంపాదిస్తాడు. నిజంగా చాలా అమేజింగ్ ప్యాషన్ కదా. మీకు కూడా ఎందులో ప్యాషన్ ఉందో కనుక్కోండి, దాన్ని మీరు ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్. ఫ్రెండ్స్, మీరు కింద కామెంట్ బాక్స్ లో రాయండి ఈ వరల్డ్ లోనే చాలా ఫేమస్ గేమ్ ఏంటి అని. ఎస్, చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేశారు, అది ఫుట్బాల్ గేమ్. ఫస్ట్ ఫుట్బాల్ తర్వాతే ఏ గేమ్ అయినా అంత క్రేజ్ ఫుట్బాల్ కే ఉంది. అయితే మీ అందరికి ఫుట్బాల్ లో గ్రేట్ ప్లేయర్ అయినా మెస్సీ తెలిసే ఉంటారు. అతని గేమ్ కి ప్రపంచం మొత్తంలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మీకు తెలుసా, ఒకవేళ మెస్సీ లెగ్స్ కి ఏమైనా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లానే మెస్సీ లెగ్స్ కి కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఎస్, అతని కాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. పొరపాటుగా మెస్సీ లెగ్స్ కి ఏమైనా అయితే ఆ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకుంటే మెస్సీకి దాదాపుగా 6,347 కోట్ల రూపాయలు వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు కొంతమంది అడగచ్చు, మరి రొనాల్డో కాళ్ళకి ఎంత ఇన్సూరెన్స్ ఉంది బ్రో అని. రొనాల్డో కాళ్ళకు వచ్చేసి దాదాపుగా 100 మిలియన్ యూరోస్ ఇన్సూరెన్స్ ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 917 కోట్ల రూపాయలు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీలో ఎంత మంది రీసెంట్ గా స్క్విడ్ గేమ్ మూవీని చూశారు? అయితే మిమ్మల్ని అందరినీ నేను జైల్లో తోసేయబోతున్నాను. అయ్యో, ఇవి నా మాటలు కాదండో, ఇవి నార్త్ కొరియాలోని గవర్నమెంట్ మాటలు. నార్త్ కొరియాలో రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయో మనందరికీ తెలుసు. అయితే అక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్, నార్త్ కొరియా వాళ్ళు సౌత్ కొరియన్ మూవీస్ ని చూడకూడదు. అయితే రీసెంట్ గా నార్త్ కొరియాలో ఒక వ్యక్తి వాళ్ళ గవర్నమెంట్ కి తెలియకుండా సౌత్ కొరియన్ వాళ్ళు రీసెంట్ గా చేసిన స్క్విడ్ గేమ్ సిరీస్ ని దొంగతనంగా చైనా దగ్గర నుంచి ఎక్కించుకుని చూసి తన ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేశాడు. అయితే ఈ విషయం అక్కడ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి తెలిసింది. అయితే అతను తన పెన్ డ్రైవ్ లో ఎవరెవరికి కాపీ చేసి ఎవరెవరికి పంపించాడో తెలుసుకుని అక్కడి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ USB ఎవరైతే సప్లై చేశారో అతన్ని చంపేమని గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. అయినో మీకు ఇప్పుడు అనిపించచ్చు, అదేంట్రా బాబు వెబ్ సిరీస్ చూసినందుకే చంపేస్తారా అని. అంతే ఫ్రెండ్స్, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అన్నట్టు నార్త్ కొరియా చేసే పనులకి అర్థాలే వేరు. నాకైతే చాలా సంతోషంగా ఉంది, మీరు నా వీడియో ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నారని. సో నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్, వీడియో నచ్చితే వెళ్ళిపోకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి, అదే నాకు చాలా వాల్యుబుల్. అండ్ ఇంకా మీరు ఇలాంటి కంటెంట్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు మీ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.